ఆంధ్రాలో ఈ 4 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? ఎలా పాలించాడట? పర్లేదు అన్న, ఆట ఆట బాలిచ్చాడు. నచ్చింది ఏంటి, నచ్చిన ఏంటి అసలు జగన్ పాలన మీకు? ఎక్కువ తెలంగాణ దాని గురించి అంత ఉంటున్నారా? అంటే పథకాలు అంటున్నారు కదా నవరత్నాలు, ఇవన్నీ బాగున్నాయి, ఆ పథకాలు ఎలా అనిపించింది? అవన్నీ ఇయటం వరకు అయితే ఇచ్చాడు కదా. అది అంటే చాలామంది అవి అనవసరమైన పథకాలు, అవసరమైనవి ఏమి లేకుండా అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? కొన్నిటికి వేస్టే కాదు, ఎడ్యుకేషన్ వరకు ఐ ఫీల్ బెటర్. నెక్స్ట్ ఎవరు వస్తారు 2024 సీఎం ఎవరు అంటారు? హోరాహోరీ జరిగింది, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకు బాగుంది? ఐ లైక్ హిమ్. అంటే ఏ విధంగా అంటే పాలన నచ్చింది? మరి హైదరాబాద్ హైటెక్ సిటీ ఇట్లా లైక్ అలా సాఫ్ట్వేర్ సైడ్ డెవలప్ అవుతుందని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పరంగా ఆంధ్రాలో ఎలా ఉంది, ఐటీ రంగం ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదన్న అవి. మొన్న ఒక డేటా సెంటర్ అయితే తీసుకొచ్చాలి జగన్. ఓకే, చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది ఐటీ రంగం? ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వస్తే గెలవగలుగుతారు? అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పేసి వినిపిస్తుంది కదా, సింగిల్గా వస్తే గెలుస్తారా పొత్తు పెట్టుకుంటే గెలుస్తారా? మేబీ ఇప్పుడున్న దాంట్లో పొత్తు అవసరం. పొత్తు అవసరం అంటారు ఎందుకు అనుకుంటున్నారు నాకు గెస్సింగ్? అంటే 175 సీట్స్ అంటే అన్నిటినీ ఇచ్చేయాలంటే పొత్తు కావాలని. నాకు సింగిల్గా వస్తే ఎవరు గెలుస్తారు? జగనే. జగనే అంటారు. అంటే వై నాట్ 175 అంటున్నారు, 175 సీట్స్ వస్తాయంటారా? అన్నీ రావు కానీ గెలుస్తుంది. ఇంకా వాళ్ళు అంత స్ట్రాంగ్గా 30 సంవత్సరాలు మేమే అంటున్నారు వాళ్ళు. అంత ఉండదులేన్న, ఎవరికైనా ఒక టైంలో పడిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఎలా ఉంది, అంటే మూవీస్లో ఎలా అనిపిస్తున్నారు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత? బాగానే ఉంది పాలిటిక్స్లో, బాగానే ప్రశ్నిస్తున్నాడు కన్నా, కొన్ని కొన్ని ఇష్యూస్ మీద బాగా పోరాడుతున్నాడు. సో ప్రశ్నించేవాళ్ళు కావాలి. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉంటే బాగుంటుందా పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది? ఇప్పుడున్న వాళ్ళు అంటే పొత్తు అవసరం అన్న. పవన్ కళ్యాణ్ కోసం లేదంటే టీడీపీ పార్టీ కోసం? నాకైతే టీడీపీ పార్టీ టీడీపీ కోసం అంటారా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అనుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని నడుస్తూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారన్న, ఎందుకు చేయరు? చేస్తారు. అయితే అతనికి ఇవ్వాల్సిన అతని పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నాడంటే డైరెక్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు అడుగుతాడు వాళ్ళకి ఏం కావాలో లైక్ అలా. థ్యాంక్ యూ.